ओके फ्रेंड्स, నిన్నటి క్లాస్ లో మనం మోడిఫై లో విఆర్ ప్రాపర్టీస్ వరకు చూసినాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియో ఆప్షన్స్. ఈ వీడియో ఆప్షన్స్ అనేవి హైలైట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వీడియో ఆప్షన్స్ అయితే హైలైట్ అయినాయి. ఇప్పుడు ఈ వీడియో ఆప్షన్స్ లో మిగతావి హైలైట్ అవ్వాలి అంటే చూడండి, ఒక వీడియోని డ్రాగ్ చేసి మీరు టైం లైన్ లో వేయండి. ఈ టైం లైన్ లో వేసిన తర్వాత ఇప్పుడు క్లిప్ లోకి వెళ్ళండి. దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లిప్ లోకి వెళ్ళండి. వీడియో ఆప్షన్స్ ఇక్కడ చూడండి, ఫ్రేమ్ హోల్డ్ ఆప్షన్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ హోల్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రేమ్ హోల్డ్ ఆప్షన్స్ లోకి వచ్చేసేసి ఇక్కడ చూడండి, సోర్స్ టైం కోడ్ అని ఉంది. ఇక్కడ జస్ట్ ఓకే అనండి. ఓకే, చూడండి ఆ ఫ్రేమ్ అనేది ఏమైంది, అక్కడ హోల్డ్ అయిపోయింది. ఓకే, ఓకే, ఈ విధంగా ఆ ఫ్రేమ్ అనేది హోల్డ్ అయిపోయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఓకే, ముందు దీని కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఓకే, క్లిప్ వీడియో ఆప్షన్స్ ఫ్రేమ్ హోల్డ్ ఆప్షన్. ఇందులో సోర్స్ టైం కోడ్ అని ఉంది కదా, తర్వాత సీక్వెన్స్ టైం కోడ్, ఆ సీక్వెన్స్ లో ఉన్న టైం కోడ్ ప్రకారం కావాలి, లేదా ఇన్ పాయింట్ లేదా అవుట్ పాయింట్. చూడండి ఇన్ పాయింట్ అని ఓకే అనండి. ఇన్ పాయింట్ అని ఓకే అంటే స్టార్టింగ్ లో ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్ ని హోల్డ్ చేసేస్తుంది. మళ్ళీ చూద్దాము నెక్స్ట్ ఇంకోటి, వీడియో ఆప్షన్స్ ఫ్రేమ్ హోల్డ్ ఆప్షన్స్, ఇక్కడ వచ్చేసి అవుట్ పాయింట్ పెట్టండి. ఓకే, ఓకే, ఈ అవుట్ పాయింట్ లో ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఆ అవుట్ పాయింట్ ని అవుట్ పాయింట్ ఫ్రేమ్ ని తీసుకుంటుంది. ఓకే, ఇదే ఫ్రేమ్ కదా మనకు ఉంది, సో అందుకనే ఆ ఫ్రేమ్ ని తీసేసుకుంది. నెక్స్ట్ వీడియో ఆప్షన్స్ యాడ్ ఫ్రేమ్ హోల్డ్. చూడండి యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అంటే ఏం చేసింది, మనకు ఎక్కడైతే కర్సర్ ఉందో అక్కడ ఒక కటింగ్ ఇచ్చేసింది. ఓకే, ఇదేమో వీడియో వీడియోగానే ఉంది, మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడ వీడియో ఫ్రేమ్ ని యాడ్ హోల్డ్ ఫ్రేమ్ అన్నప్పుడు ఈ విధంగా ఒక ఫ్రేమ్ ని హోల్డ్ చేసేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి వీడియో ఆప్షన్స్ ఇన్సర్ట్ ఫ్రేమ్ హోల్డ్ సెగ్మెంట్. చూడండి ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టున్నాను హెడర్ ని, వీడియో ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ ఫ్రేమ్ హోల్డ్ సెగ్మెంట్ అన్నాను. చూడండి ఏం చేసిందో చూడండి, ఒక సెగ్మెంట్ ని ఇలాగా ఒక సెగ్మెంట్ ని అయితే మధ్యలో ఇన్సర్ట్ చేస్తుంది తీసుకొచ్చేసేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఫీల్డ్ ఆప్షన్స్. చూడండి ఈ ఫీల్డ్ ఆప్షన్స్ వచ్చేసేసి ఈ ఫీల్డ్ ఆప్షన్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు మనకి డీ ఇంటర్లేస్ అని ఉంది. యాక్చువల్గా డీ ఇంటర్లేస్ అంటే ఏంటి అంటే, ఇంటర్లేస్ ఇమేజ్ ఎక్కడైతే ఉంటుందో లేదా డీ ఇంటర్లేస్ వీడియో ఎక్కడైతే ఉంటుందో దాన్ని డీ ఇంటర్లేస్ చేస్తుంది. చూడండి అది ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి పాత కాలంలో వెడ్డింగ్ క్యాసెట్స్ కానీ లేదా ఏదైనా వీడియో తీసినప్పుడు క్యాసెట్స్ లో రికార్డ్స్ చేసేవాళ్ళు. రికార్డ్ చేసినప్పుడు ఆ క్యాసెట్ నుంచి మనం సిస్టమ్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఆ క్యాసెట్ నలగటం వల్ల లేకపోతే ఏదైనా వైరస్ ఫంగస్ పట్టడం వల్ల ఆ క్యాసెట్ లో ఉన్న వీడియోని మనం కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేము. కొన్ని ఫ్లిక్కరింగ్స్ వస్తూ ఉంటాయి లేదా లైన్స్ లైన్స్ లాగా వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది కొంచెం లైన్స్ లైన్స్ గా కనబడుతుంది. చూడండి ఇక్కడ కనబడుతుంది, లైన్స్ లైన్స్ గా కనబడుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాటిని మీరు రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫీల్డ్ ఆప్షన్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఇంటర్లేస్ వీడియోని డీ ఇంటర్లేస్ చేసుకోవడానికి, అలాగే ఫ్లిక్కర్ రిమూవల్, అలాగే మనం వీడియో ప్లే చేసేటప్పుడు కూడా స్ట్రక్ అయ్యి వస్తున్నట్టు వస్తుంటుంది.
सो अलांटी वाटनी रिमूव चेसुकोवडानिकी ई रेंडु ऑप्शन्स अनेवी मीकु उपयोगपड़ता है अन्नमाट ఆల్వేస్ డి ఇంటర్లేస్ ఆల్వేస్ ఫ్లిక్కర్ రిమూవల్ ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వీడియో ఆప్షన్స్ లో వచ్చేసి టైం ఇంటర్పోలేషన్ ఈ టైం ఇంటర్పోలేషన్ లో చేయాలి అంటే ఫస్ట్ ముందు వచ్చేసి మనం తీసుకున్న వీడియోకి స్లో మోషన్ ని పెట్టండి స్పీడ్ లో వచ్చేసి 50 పెట్టుకోండి రైట్ క్లిక్ చేసి ఓకే 50 పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు క్లిప్ లోకి వెళ్ళాను వీడియో ఆప్షన్స్ లో టైం ఇంటర్పోలేషన్ ఫ్రేమ్ బ్లెండింగ్ ఈ ఫ్రేమ్ బ్లెండింగ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఫ్రేమ్ కి ఫ్రేమ్ కి మధ్య వచ్చే గ్యాప్ ని ఈ ఫ్రేమ్ తో ఆ ఫ్రేమ్ తో బ్లెండ్ చేసి ఆ గ్యాప్ లేకుండా ఫిల్ చేస్తుంది ఓకే అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టైం ఇంటర్పోలేషన్ లో ఆప్టికల్ ఫ్లో ఈ ఆప్టికల్ ఫ్లో అంటే ఏం చేస్తుంది అంటే ఇంకా స్మూత్ చేస్తుంది ఓకే ఫ్రేమ్స్ ని ఇంకా స్మూత్ చేస్తుంది ओके तरवाता स्केल टू फ्रेम साइज सेट टू फ्रेम साइज ऑलरेडी तेलिसिनवे इक्कड़ राइट क्लिक चेसुकोनी मनम नार्मल गा चेस्तां कदा स्केल टू फ्रेम साइज इदे स्केल टू फ्रेम साइज सेम अदे ऑप्शन अक्कड़ उन्नायि कूडा तरवाता इक्कड़ चूडंडि ऑडियो ऑप्शंस ई ऑडियो ऑप्शंस अनेवि एंटि अंटे ఇప్పుడు చూడండి ఇప్పుడు నార్మల్ గా మనకి ఆడియో అనేది చాలా లోగా వస్తుంది అనుకుందాము దాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆడియో ఆప్షన్స్ లో ఆడియో గెయిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు ఎంత అయితే కావాలి అనుకుంటారో అంత పెంచుకోండి 10 డిబి నా 5 డిబి నా ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు అలాగే చూడండి ఫైల్ లో ఆడియో ఆప్షన్ లో ఈ వీడియోని తీసేస్తున్నాను దీన్ని ఒక దాన్ని తీసుకున్నాను ఇందాక చూపించాను కదా రైట్ క్లిక్ చేసి ఫ్రేమ్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ ఇప్పుడు సైజ్ కొయగుతుంది అలాగే క్లిప్ లోకి వెళ్లి ఆడియో ఆప్షన్స్ లో చూడండి ఇక్కడ బ్రేక్ అవుట్ టు మోనో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వచ్చేని ఇప్పుడు మీకు ఇక్కడ ఓకే ఒకటి ఏంటిది లెఫ్ట్ ఒకటి రైట్ ఇక్కడ కనబడుతుంది చూడండి మీకు MP4 లెఫ్ట్ అని తర్వాత MP4 రైట్ అని 2 వచ్చేని కదా అంటే విడివిడిగా చేసేస్తుందన్నమాట మోనో అన్నప్పుడు ఓకే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ది ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసిస్తుంది ఓకేనా ఇది కూడా మళ్ళీ సేమ్ అవే రెండు వచ్చేని చూడండి ఇక్కడ ఆడియో ఎక్స్ట్రాక్ట్ అని కనబడుతుంది కదా ఆడియో ఎక్స్ట్రాక్టెడ్ వేవ్ వేవ్ ఓకే ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇది స్పీడ్ డ్యూరేషన్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాము ఎందుకంటే మనం స్లో చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోకి ఇంతకు ముందు వీడియోకి సో ఆ విధంగా స్పీడ్ డ్యూరేషన్ మీరు స్లో కానీ లేదా స్పీడ్ కానీ కావాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు తర్వాత సీన్ ఎడిట్ డిటెక్షన్ ఇది చూడండి ఇదేంటి అంటే ఇప్పుడు ఈ సీన్లో ఇదొకటి ఉంది ఇదొకటి ఉంది ఇలా నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నప్పుడు మీరు కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్ గా ప్రీమియరే ఆ సీన్ ని కట్ చేసి మీకు ఇస్తుంది ఎడిట్ డిటెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి అప్లై ఏ కట్ అట్ ఈచ్ డిటెక్టెడ్ కట్ పాయింట్ తర్వాత క్రియేట్ బిన్ ఆఫ్ సబ్ క్లిప్స్ ఫ్రమ్ ఈచ్ డిటెక్టెడ్
cut point, tarvata create clip marker at each detected clip point, marker ni kuda pettestundi, analyze anandi, daniki koncham time teeskuntundi, pedda pedda videos kaithe inkoncham ekku time teeskuntundi, just idi 10 seconds 2 frames ki sambandhinchinavi maatrame kabatti tondaragane ayipothundi. ओके ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక సెపరేట్ ఫోల్డర్ ని తీసుకొని అందులో ఇది ఒక క్లిప్ గా ఇచ్చింది ఇది ఒక క్లిప్ గా ఇచ్చింది ఇక్కడ అలాగే ఒక కట్ ని కూడా ఇచ్చేసింది ఓకేనా ఓకే ఈ విధంగా అయితే మీరు మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు క్లిప్ మెనూలో ఉన్న ఆప్షన్స్ తో ఓకే ఈ క్యాప్చర్ సెట్టింగ్స్ ఏంటి అంటే మనం క్యాప్చరింగ్ పెడతాం కదా వీడియోని కెమెరా నుంచి గాని క్యామ్ కోడర్ నుంచి గాని క్యాప్చరింగ్ పెట్టేటప్పుడు ఆ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది ओके फ्रेंड्स क्लिप की संबंधी चाल मंदी यूट्यूबर्स जस्ट टच चेसी वेल्लिपोयार मन वीडियो प्रतिदी डीटेल्ड चेप्पडं जरुगुतुंदि अलागे मरो क्लास लो मनं मिगता आप्षन्स अयिते डिस्कस चेद्दामु ओके फ्रेंड्स मीकु गनक ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि